వ్యవసాయంలో మిగతా పంటలతో పోల్చితే వామును అజ్వైన్ తక్కువ శ్రమతో పండించవచ్చు. ఎటువంటి నేలలోనైనా ఎటువంటి వాతావరణంలోనైనా వాము పంటను సాగు చేయవచ్చు. కానీ వర్షాధారం అయితే నల్లరేగడి నేలలు అలూవియల్ సోయిల్స్ నీటి పారుదల వసతి ఉంటే తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. మంచుతో కూడిన వాతావరణం అయితే చాలా అనుకూలమని చెప్పవచ్చు. వర్షాధారంగా పండిస్తే ఆగస్టు నెలలో, నీటిపారుదల వసతి ఉంటే అక్టోబర్ నెలలో విత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. పంట వేసే ముందు పచ్చిరొట్ట పైర్లు వేసి పొలాన్ని కలియదున్నాలి. లోతు దిక్కులు దున్నడం ప్లవంగ్ ఇన్ డీప్ డైరెక్షన్స్ వల్ల కలుపు సమస్య తక్కువగా ఉంటుంది. మేలురకం విత్తనాలను ఎంచుకుని ఎకరాకు కిలో చొప్పున విత్తనాలు తీసుకుని కార్బండిజం 1 గ్రాతో విత్తన శుద్ధి చేసి 1:3 నిష్పత్తిలో ఇసుక కలిపి గొర్రుతో 4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. నాటిన 2 వారాల తర్వాత 1 తేలికపాటి నీటి తడి అందించాలి. పంట వేయడానికి ముందే పొలంలో 10 కిలోల ఏరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 12 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఎకరా చొప్పున వేసుకోవాలి. ఒకవేళ నీటి వసతులు ఉంటే విత్తిన 40 రోజుల వ్యవధిలో 10 కిలోల ఏరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. విత్తిన 100 రోజుల వ్యవధిలో కలుపు తీసి గోర్రుతో అంతర కృషితో గుంటక తోలాలి. మొక్కల ఆకులపై తెల్లని బూడిద వంటి మచ్చలు ఏర్పడితే వీటి నివారణ కోసం 1 లీటర్ నీటిలో 1 గ్రాము కార్బండిజం కలిపి పిచికారి చేసుకోవాలి. పంట మార్పిడి చేయడం, విత్తన శుద్ధి చేయడం వల్ల ఎండు తెగులు రాకుండా అరికట్టవచ్చు. వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటితో కలిపి చేయడంతో లీఫ్ మైనర్ పురుగుల బెడద తగ్గుతుంది. పంట 150 రోజులలో చేతికి వస్తుంది. గింజలు గోధుమ రంగులోకి మారిన తర్వాత మొక్కలను కోయడం కాని పీకడం గాని చేయాలి. ఆ తర్వాత 1-2 రోజులు పొలంలో ఎండ నుంచి పంటను నూర్చుకోవాలి. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.